హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్జెన్ ఫార్మింగ్ మిషనరీస్. ఇక్కడ మనం చూస్తున్నది పవర్ వీడర్కి రెగ్యులర్ స్పీడ్ కల్టివేషన్ అటాచ్మెంట్స్ అనేది టూ మోడల్స్ ఉంటాయి. సో చాలామంది ఫార్మర్స్ మనల్ని అడుగుతుంటారు. సో పవర్ వీడర్ ఉంది, వాటికి అటాచ్మెంట్స్ 3-10 కల్టివేటరు, గుంటక, అలానే ఐరన్ వీల్స్ కావాలని అడుగుతుంటారు. సో ఈ మోడల్స్లో మనకి ఎక్కువ ముఖ్యంగా తీసుకుంటే రెండు రకాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్నది లైట్ లోడ్ అటాచ్మెంట్స్. సో ఈ లైట్ లోడ్ అటాచ్మెంట్స్ అనేవి ఇవి లైట్ లోడ్ అటాచ్మెంట్స్. సో ఈ లైట్ లోడ్ అటాచ్మెంట్స్ అనేది మనకి 5 HP బిలో పవర్ వీడర్స్కి, 5 HP, 5.5 HP ఆర్ 7 HP బి కేటగిరీ పెట్రోల్ వర్షన్ పవర్ వీడర్స్కి తక్కువ లోడ్ రావడంతో పాటు ఈజీగా కంటిన్యూటీ టైమింగ్ అనేది ఎక్కువ వాడుకోవచ్చు, వాటిని లైట్ లోడ్ అటాచ్మెంట్స్ అంటాము. సో వీటికి వాడే టాప్లింగ్ సెట్, అది టాప్లింగ్ సెట్ గుంటక 3-10 కల్టివేటరు. సో అలానే మనం ఇక్కడ చూస్తున్నది హెవీ లోడ్ అటాచ్మెంట్స్. హెవీ లోడ్ అటాచ్మెంట్స్ అంటే ఈ యొక్క అటాచ్మెంట్స్ అనేది మనకి 5 HP పవర్ వీడర్ ఇంకా 9 HP పవర్ వీడర్ వరకు కూడా వేసుకోవచ్చు. సో ఈ మోడల్ అన్నది మనకి లోడ్ అనేది కాస్త ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ అటాచ్మెంట్స్ అనేది 26 inches వర్కింగ్ విడ్త్. సో వీటికి వేసే మన హెవీ టాప్లింగ్ సెట్, ఇక్కడ చూస్తున్నది రెండు టాప్లింగ్ సెట్స్, కుంటక బ్లేడు, ఇది 2-in-1 కల్టివేటర్. సో ఇది మల్టీపర్పస్, అంటే ఈ ఒక 2-in-1 కల్టివేటర్లోనే మనము ఈ ఫ్రంట్ లెగ్ అనేది రిమూవ్ చేసి, ఈ లెగ్ అనేది రిమూవ్ చేసి గుంటక అనేది బిగించుకోవచ్చు. సో వీటికి బ్యాక్ కంట్రోలింగ్ అడ్జస్ట్మెంట్ అనేది వేసుకుంటాం, ఎందుకంటే ఇవి హెవీ కాబట్టి మనం బ్యాక్ అడ్జస్ట్మెంట్ వీల్ అనేది కావాల్సి పడుతుంది. అదే లైట్ లోడ్ అటాచ్మెంట్స్కి అవసరం లేదు. సో ఈ యొక్క అటాచ్మెంట్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తాయో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తాము. మీకు ఒక వేరియేషన్ అనేది మీకు క్లియర్గా ఈరోజు అప్డేట్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ గుంటక కూడా మనకి లైట్ వీడ్స్. సో ఇందాక ఏదైతే మనం 3-10 కల్టివేటర్ యూజ్ చేస్తామో ఈ ప్లేస్లో, అలానే గుంటక కూడా యూజ్ అవుతుంది. సో కల్టివేటర్ అనేది ఈ విధంగా తాలువలాగా తీస్తే గుంటక అన్నది పూర్తిగా మనకి వీడ్స్ రిమూవ్ చేసుకెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనకి తలుపు అన్నది చిన్న టైంలో ఉన్నది, అలానే మాయిశ్చర్ లెవెల్ ఉంటే ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాము. సో ఈ విధంగా తలుపుని పూర్తిగా మనకి తిరగేసుకుంటూ వెళ్ళిపోతుంది భూమిని. గుంటక యూజ్ చేయదన్నది ఇది. సో ఈ విధంగా పూర్తిగా తిరగబడిపోతుంది తలుపు పొలంలో. ఇక్కడ మనం చూసామంటే తలుపు క్లీన్గా తిరగబడిపోతుంది పొలంలో. సో చూడండి, పూర్తిగా కలుపు అన్నది పూర్తిగా తిరగబడిపోయింది. సో ఈ పవర్ వీడర్కి మనం లైట్ లోడ్ అటాచ్మెంట్ 3-10 కల్టివేటర్ ఫిట్ చేస్తాము. సో ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాము.